ఈరోజు మీరందరూ చూస్తున్న ఇక్కడ మా వెనక దాదాపు 50 మంది వలస కార్మికులు. వీళ్ళందరూ కోయంబత్తూరు, కేరళ, తమిళనాడు నుంచి నడుచుకుంటూ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పి ఈ రోజు కూడా పాపం నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో మా కుప్పం ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే పాపం చాలా దారుణమైన స్థితిలో వాళ్ళు కనీసం ట్రైన్ టికెట్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఛార్జీలకి డబ్బులు లేక ఇక్కడి నుంచి దాదాపు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్దామని కొంతమంది మధ్యప్రదేశ్కి, కొంతమందికి జార్ఖండ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళు పాపం నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. వాళ్ళ దారుణమైన పరిస్థితి ఎంతుందంటే వాళ్ళ సొంత కూతురు చనిపోతే ఆమెను చూడటానికి కూడా వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేని దారుణమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏ గవర్నమెంట్ ఏదైతే 20 లక్షల కోట్లు మేము వెచ్చించామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉందో దాంతో కొంత భాగాన్ని వీళ్ళందరికీ వెచ్చించి ఇట్లాంటి వలస కార్మికుల్ని వాళ్ళ స్వస్థలాలకు వెంటనే చేర్చాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ